పసుపు రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలం పాటు అష్ట కష్టాలు పడి పండించిన పసుపు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. పండించిన పంటకు మార్కెట్లో ధర లేక అల్లాడిపోతున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. సరైన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు పడుతున్న కష్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. నెలలు అష్ట కష్టాలు పడి పసుపు పండించిన రైతులకు నిజామాబాద్ మార్కెట్లో ధర లేక అల్లాడిపోతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో ధర ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి రైతులు ఎలాంటి నష్టపోతున్నారు, ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, దీనికి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజామాబాద్ మార్కెట్కి మీరు పసుపు తెచ్చారు, ఎన్ని నెలలు పండిస్తే పసుపు పండుతుంది, దీనికి సంబంధించి మీకు ఎలాంటి ధర ఉంది? పసుపు పంట మాకు 9 నెలల పంట అండి. 9 నెలల నుంచి దానికి ఎంతో ఎండాకాలంలో 5వ నెల మట్టి కొడుతున్నాం, ఎరువు వస్తున్నాం, అప్పటి నుంచి ఇప్పుడే కష్టపడుతూనే వస్తున్నాం. అయినా కానీ రేటు లేదు. మళ్ళీ డ్రమ్ములు ఉడకబెట్టేదానికి దానికో 150 ఖర్చు పోతుంది. విపరీతంగా నష్టం ఉంది రైతులకు. అందుచేతనే ఇక్కడ మద్దతు ధర దానికోసము కావాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంత ధర ఉంది? ఇప్పుడు ఇప్పుడు 6 నుంచి 7, 7.5 దాకా ఉందండి. మాకు 9, 10, 12 ఇట్లా అయితే మాకు ఆడకాడికైతే అయినా కానీ కాక. మీరు చెప్పండి, మీరు పసుపు పంట పండిస్తున్నారు, 9 నెలల పాటు పంట పండించి నిజామాబాద్ మార్కెట్కి తెచ్చారు, అయితే నిజామాబాద్ మార్కెట్లో ఎలాంటి ధర ఉంది? సాంగ్లీ మార్కెట్కి పోతే ఎందుకు ధర పెరుగుతుంది? సాంగ్లీ మార్కెట్లో దాదాపు అంటే ఇడికాడికి 1800 పరాకుంటుంది. అందుకోసం మరి దీనికి రైతులు గవర్నమెంట్కి బాగా మద్దతు విపరీతంగా మోసుకుంటే గవర్నమెంట్ మద్దతు ధరగాల, మద్దతు ధరలేకంటే మన రైతులను పట్టించుకునే మానవులు లేరు. ఎదుకోడి పింఛన్లు అన్నీ తీసుకునే రైతులను పట్టించుకునే మానవులు మాత్రం లేరు. ఇవరకు ఈ ఒక్కొక్కదానికి ఒక బిగాన 100,000 రూపాయలు ఖర్చు అవుతున్నది, మరి 100,000 వస్తుంది ఇప్పుడు అంతే. దాని అసలు బాగా నష్టం అంటే ఎంతో ఎనుకోతున్నాం ఈ పసుపు పంట చేపట్టి. గవర్నమెంట్ మాకు రైతులకు దాన్ని శ్రద్ధ తరలించి రైతులకు గిట్టుబాటు ధర చేస్తే బాగుంటుందని రైతు గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఏర్పాటు చేయాలంటున్నాం. మరి పసుపు బోర్డు చేస్తే మనకు ఎంత ఎలాంటి లాభాలు ఉంటాయి? మాకు మొదలు ఏర్పాటు చేస్తే రైతు పసుపు పెడతామా పెట్టామా గట్టా ధర మద్దతు ధర ఉంటే మనకు గిట్టుబాటు ఉంటే పెడతాం, లేకుంటే కోరుకుంటాము. ఇప్పుడు ప్రియం అవుతుందో సుప్రియం అవుతుందో పెడుతున్నాము, పెట్టినప్పుడు లగ్గ యాడికి యాడికి పసుపు పెట్టిన వల్ల లాస్ అవుతున్నాయి, బాగా అవుతున్నాయి కానీ లాభం అయితే లేదు. రైతు మొదలు గిట్టుబాటు ధర చేస్తే ఇది మనకి ఈసారి లాభమా తుట్టి అన్నట్లు ఆలోచించి పెడితే పెడతాం, లేకుంటే బంద్ అవుతాము. ఈ రైతు ఇంకా పెరుగుతామో ఇంకా రాజస్థాన్ చెప్తే ఆడికి బాగా అవుతున్నాం కానీ మీదకి అయితే అవుతలేము. అంటే మీరు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతారు? దాదాపు అంటే మట్టి పెండ బిండ జీతాలకి ఏదంటే 1 లక్ష రూపాయలు అవుతుంది ఖర్చు ఎకరానికి. అంటే మనకి ఇప్పుడు ఎంత లాభం ఏమైనా వస్తుంది, ఎంత నష్టపోతున్నా? మంచి కొరితే కొద్దిగా లాభం వస్తుంది, మీడియం అంటే లోపలికి అవుతున్నది. పంట మంచిగా వస్తే లాభం అవుతుంది, మీడియం అంటే లోపలికి అవుతుంది. మీరు గవర్నమెంట్ ఇప్పుడు ఏం కోరుకున్నారు? గవర్నమెంట్ మద్దతు ధర 12,000, 13,000 క్వింటాల్కు ఇట్లా ప్రకటిస్తే అవటం అయితే పెడతాం, లేకుంటే పెట్టాము. ఇక మద్దతు ధర ఉంటే మాకు మొదలు ఆలోచించుకునే ధర మనకు గిట్టుబడి అవుతుంది, జీతాలకు లేనిదా లేనిదన్నట్లు. ఒక్కొక్క జీతాడికి 1,00,000, 2 లక్షలు ఇస్తే మీదకి ఎత్తి ఉంటున్నారు. ఆడ ఎప్పుడు ఉంటుండో ఎప్పుడు పోతుండో అది ఏర్పడలేదు. ఇంతకుముందు 4 ఎకరాల భూమి ఉన్నోడికి పిల్లని ఇస్తామంటే ఇప్పుడు వ్యవసాయం అంటే పిల్లని ఇస్తాడు వ్యవసాయం చేసేవాడికి. చూడియా వీడు ఏం చేస్తాడు వ్యవసాయం చేసేవాడు, అంత దిగజారిపోతున్నాయి వ్యవసాయం అంటే అంత దిగజారుతున్నది. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ మార్కెట్లో తీసుకొచ్చిన రైతులకు పసుపు రైతులకు నిరాశ మిగిలిందని చెప్పాలి. నిజామాబాద్ మార్కెట్లో సుమారు 6,500 నుండి 7,000 వరకు పలుకుతుంటే అదే సాంగ్లీ మార్కెట్లో సుమారు 10,000 వరకు పలుకుతుంది. 2,500 నుండి 2,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ పసుపు పండించిన మాకు నష్టపోతున్నాం. సుమారు 1 ఎకరానికి 100,000, 150,000 రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దీనికి సుమారు అంతే వరకు రావడంతో మిమ్మల్ని రైతులు నష్టపోతున్నాం. ప్రభుత్వం 12,000 నుంచి 13,000 వరకు మద్దతు ధర కల్పిస్తే ముందే పసుపు పెడతామా పెట్టామా అనే విధంగా రైతులు ఆలోచించి చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు ఆదుకునే విధంగా ముందస్తుగా మద్దతు ధర ప్రకటించి మరి పసుపు రైతులను ఆదుకోవాలని చెప్పి ఇక్కడ రైతులు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, గంగారెడ్డి, 99 టీవీ, నిజామాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.